అంటే ట్రూ ఆర్ ఫాల్స్. ట్రూ అంటే ఒప్పు, ఫాల్స్ అంటే తప్పు అని అర్థం. ఇక్కడ చూడండి ఫస్ట్ వన్, మాతృభాషను మరువవలెను. మాతృభాష అంటే ఏంటి, మన తెలుగు భాష మర్చిపోవాలి. రైట్ ఆర్ రాంగ్, రాంగ్ అంటే తప్పు. సెకండ్ వన్, ఆంగ్ల భాష వ్యామోహము ఆంధ్ర జాతికి శాపము. అంటే ఆంగ్ల భాష అంటే ఏంటి, ఇంగ్లీష్ మీద ఉన్నటువంటి వ్యామోహము మన తెలుగు భాషకి శాపంగా మారింది అని అర్థం దీని యొక్క. అంటే ఇది రైట్ ఆర్ రాంగ్, రైట్ అంటే ఒప్పు. నెక్స్ట్ థర్డ్ వన్, పర భాషలను గౌరవించాలి. ఇతర భాషలు కూడా మనం గౌరవించాలి. రైట్ ఆర్ రాంగ్, రైట్ అంటే ఒప్పు. నెక్స్ట్ ఫోర్త్ వన్, తెలుగు భాష వికాసం కోసం ఉద్యమించాలి. ఇక్కడ వికాసం అంటే ఏంటంటే పెరుగుదల అనే, తెలుగు భాషను పెంచడం కోసం మనం అందరూ ఉద్యమించాలి, పోరాడాలి. అంటే రైట్ ఆర్ రాంగ్, రైట్ ఒప్పు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, తెలుగు భాష చాలా కఠినమైనది. అంటే ఇది తెలుగు భాష అనేది మనం నేర్చుకోవడానికి కఠినంగా ఉంటుందని అర్థం. రైట్ ఆర్ రాంగ్, రాంగ్ మనం సులభంగానే నేర్చుకోవచ్చు. ఫోర్త్ రాంగ్, కింది వాక్యాలను జతపరచండి. ఇందులో ఫస్ట్ వన్, ఆంధ్ర కావ్య పూదోట అనేది రచించినటువంటి రచన ఎవరు రాశారది, నన్నయ్య. ఈ సెకండ్ వన్, ఎన్నో నోముల ఫలము. ఎన్నో నోముల ఫలము ఏంటి మనకు, ఆంధ్ర భాష. ఇక్కడ ఊ ఉంది కాబట్టి బ్రాకెట్లోని ఊ అనేటువంటి అక్షరాన్ని మనం రాయాలి. నెక్స్ట్ థర్డ్ వన్, తెలుగోడిక జీవించు. ఇక్కడ సెకండ్ ఈ ఉంది కాబట్టి బ్రాకెట్లోని మనం ఈ అనేటువంటి అక్షరాన్ని రాయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్, మాతృ ప్రేమ ప్రవర్ణించే. ఫస్ట్ వన్, జాతి మనది. ఇక్కడ ఆ అనేటువంటి అక్షరం దగ్గర ఓడు ఉంది కాబట్టి ఇక్కడ బ్రాకెట్లోని ఆ అనేటువంటి అక్షరాన్ని మనం